జగ్గంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అన్ని గ్రామాల్లో ప్రచారం పూర్తయ్యే విధంగా ప్రణాళికలు తయారు చేసుకున్నారు. జ్యోతుల్ నెహ్రూ ఇప్పటికే నియోజకవర్గంలోని 4 మండలాల్లో ప్రచారం పూర్తి చేశారు. ఆయా మండలాల్లో మిగిలిన గ్రామాల్లో ప్రచార రథంపై నుండి ప్రచారం చేసే పనిలో నిమగ్నమయ్యారు. నెహ్రూ ప్రచారం ఇలా సాగుతుంటే నెహ్రూ కుమార్తె తోట సునీత నియోజకవర్గంలోని 4 మండలాల్లో గ్రామాన ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. అలాగే నెహ్రూ కోడలు జెడ్పీ చైర్మన్ జ్యోతుల్ నవీన్ కుమార్ భార్య లక్ష్మీదేవి మరో ప్రక్క గ్రామాల్లో ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నారు. మన ముప్పై తొమ్మిది ఎకరాల్లో 4,600 అపార్ట్మెంట్స్ నగరం కూడా ఉండాలి. ఇక్కడ ఉన్న వారికి కూడా ఇల్లు ఇవ్వాలని, ఈ నగరంలో ఉన్న ఇల్లు లేని వారందరికీ, నిరుపేదలందరికీ ఇల్లు ఇవ్వాలని కొత్త నిశ్చయంతో మరి మనకు కూడా కేటాయించిన ఘనత జ్యోతుల నెహ్రూ గారికి చెప్తున్నాను. అంతేగా సోదరులారా, గోపురం సెట్లు ఉన్నాయి, అలాగే రైతులకు ఏది వచ్చినా ఏ కార్యక్రమం వచ్చినా రైతులకు నాడు నా పెద్ద కొడుకుగా చంద్రబాబు నాయుడు నాకు మంచి గౌరవాన్ని ఇచ్చాడని చెప్పి ప్రతి పెన్షన్ తీసుకునే వ్యక్తి ఈవేళ చెప్పగలుగుతున్నాడు. అలాగే జ్యోతుల నెహ్రూ గారి కార్యకర్త ప్రతి ఒక్కడు జ్యోతుల నెహ్రూ చేసిన అభివృద్ధిని చూసి ఆ ఊరికి ఇచ్చిన రోడ్లు కానీ నీ మంచినీటి విషయం కానీ లేకపోతే ఈవేళ మల్లవరం భూపతిపాలెం గోవిందపురం గ్రామాలకు ఇస్తున్న ఏలేరు కాలువ నుంచి ఇస్తున్న నీరు లిఫ్ట్ విషయాల్లో కానీ ఏ విషయంలోనైనా రైతుగా మేము ఎంతో గర్విస్తున్నాం. ఎందుకంటే మాది పంట పండలేని గ్రామాలు ఉండేవి మావి. ఈవేళ పుష్కర ఎత్తు పోతల పథకం ఇచ్చిన తర్వాత మా గ్రామానికి పంట పండుతుంది. ఈవేళ గోవిందపురం లిఫ్ట్, గోవిందపురం కిందనే మా భూములు ఉన్నాయి, నా భూమి ఉంది. దానికి ఈవేళ ఆయన భూపతిపాలెం ఏలేరు లిఫ్ట్ నుంచి కానీ లిఫ్ట్గా ఇవ్వగలిగితే భూపతిపాలెం వేస్తున్నారు కాబట్టి శాంక్షన్ ఇచ్చారు కాబట్టి నాకు పంట పండుతుంది అన్న ధీమా ఉంది. ప్రతి రైతుకి భరోసా ఇచ్చాడు ఈ అన్నదాత సుఖీబాబు చంద్రబాబు నాయుడు గారు. ఎంతోమంది పొలాలు పండించుకొని అప్పులు పాలైపోయిన వాళ్ళకి ఎంతో కొంత ఆదుకుంటున్నట్టు అయింది. ఈవేళ రైతు రుణమాఫీ విషయంలో 3 దఫాలు వేశాడు. 2 దఫాలో కూడా రేపు 6 తారీఖున వేస్తానని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. దానితోటి ఆ భరోసాతో మేము ప్రతి ఒక్కరిని ఓటు అడగడానికి వెళ్ళి ప్రతి ఒక్కరిని ఓటు మా పార్టీకి వేయండి, మేము ఇది చేసామని చెప్పుకోగల సత్తాతో ప్రయాణిస్తున్నాం. అదేవిధంగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ 12 కోట్ల రూపాయలతో ఎక్కడో కడతారంటే దాన్ని తీసుకొచ్చి పోలవరం కాలువ పక్కన కేటాయించి డిగ్రీ కాలేజ్ సంవత్సరం క్రితం శంకుస్థాపన చేసింది. సంవత్సరం తిరిగేటప్పటికి శంకుస్థాపన చేసి ఘనత మోడల్ డిగ్రీ కాలేజీని శంకుస్థాపన ప్రారంభోత్సవం చేయించిన ఘనత జ్యోతుల నెహ్రూ గారిది. అంతేకాదు కొంతమంది ఐటిఐ కాలేజ్ కావాలంటే ఎక్కడ గవర్నమెంట్ ఐటిఐ కాలేజీలు లేవుని బా టైం ఇది. ఈస్ట్ గోదావరి జిల్లాలో 2 గవర్నమెంట్ ఐటిఐ కాలేజీలు ఉంటే 3 కాలేజీ జగ్గంపేట నియోజకవర్గానికి తీసుకొచ్చిన ఘనత జ్యోతుల నెహ్రూ గారిది. అదేవిధంగా పురుషోత్తపట్నం, ఆయన పురుషోత్తపట్నం ఫేజ్ 2 తీసుకొచ్చి రామవరం దగ్గర లిఫ్ట్ పెట్టి ఏలేరు నింపి ఏలేరు జలాలని ఇటు గోవిందపురం కానీ మల్లవరం కానీ ఇరుపాక మావిడాడ ఇటు సూదికొండకి జగన్నాథపురం వరకు ఇస్తానికి ఆయన ప్లాన్ చేసిన విధానం పెట్టి ఆయన ఎప్పుడూ మెచ్చుకోదగిన విషయం. ఎందుకంటే జ్యోతుల నెహ్రూ గారంటే రైతు బాంధవుడు, అపర భగీరథుడు. ఆయన ఎప్పుడూ జ్యోతుల నెహ్రూ అంటే ఎప్పుడూ రైతు కోసమే, ఆయన ఎప్పుడు ఏం చేయాలన్నా రైతు కోసమే చేస్తాడు, రైతు సంక్షేమమే కోరుకుంటాడు.